ఇల్లు అంటే ఈరోజు ఒక్కొక్క ఇల్లు నేను ఉత్తగనే అనలే ఆత్మ గౌరవానికి ప్రతీకాని భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లైంది బొచ్చడు మంది ప్రధానమంత్రులు బొచ్చడు మంది ముఖ్యమంత్రులు పని చేసిండు కానీ ఎవ్వలకు ఆలోచన రాలే పేదవాడి ఇల్లు అంటే ఒక అర్ర ఉత్తగనే కట్టిచ్చి ఏదో కట్నమా అంటే కట్టినట్టు తూతు మంత్రంగా కట్టి మీ చేతిలో పెట్టిపోయిండు దానికి మళ్ళీ ఒక్కొక్కలను మూడు చెర్లో నీళ్ళు దాగిచ్చేది నువ్వు ఇన్నేసుకో మేము ఇన్నిస్తాం ఇంత బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకో అని మూడు చెర్ల నీళ్లు మళ్ళీ దానికి మూడు రంగులు ఊసి ఆగమాగం చేసిపోదురు ఇవాళ ఒక్క పైస మీరు పెట్టే అవసరం లేదు ప్రభుత్వమే స్థలం ప్రభుత్వమే ఇండ్లు ప్రభుత్వమే మోరీలు ఏ ఇంటికి పోయి నలదిప్పినా ఆ ఇండ్లలో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి మీకు మళ్ళీ ఎక్కడికో నీళ్లు పెట్టుకునే అవసరం లేదు బోరింగులు మోటార్లు మీరు పెట్టుకునే అక్కర్లేదు పక్కడ బందీగా మొత్తం కట్టి ఇలా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎట్లుంటాయో అట్లా అంతా బందోబస్తు కట్టి మీ చేతిలో పెట్టడం జరుగుతూ ఉన్నది